హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కన్నా గవర్నమెంట్ జాబ్ ఏంటంటే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం క్లాసికల్ డ్యాన్సెస్, అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ గురించి చూద్దాము. క్లాసికల్ డ్యాన్సెస్ అంటే శాస్త్రీయ నృత్యాలు అనమాట. అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ అంటే జానపద నృత్యాలు. ఇండియాలో మొత్తం క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియాలో మొత్తం 30కి పైగా ఫోక్ డ్యాన్సెస్ అనేవి ఉన్నాయి. మొత్తం ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయంటే ఇండియాలో 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ వచ్చేసరికి 30 పైగా ఉన్నాయన్నమాట. ఈ 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఏమేమి అంటే భరతనాట్యం ఫ్రమ్ తమిళనాడు, కథక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్రన్ ఇండియా, కథాకళి ఫ్రమ్ కేరళ, కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఫ్రమ్ ఒడిశా, క్షత్రియ ఫ్రమ్ అస్సాం, మణిపూరి ఫ్రమ్ మణిపూర్, మోహినీనాట్యం ఫ్రమ్ కేరళ, చాహు ఫ్రమ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా. ఈ 9 కూడా క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట ఇండియాలో. ఈ క్లాసికల్ డ్యాన్స్ని ఎవరు అప్రూవ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అదేవిధంగా జాతీయ సాహిత్య నాట్య అకాడమీ వారు క్లాసికల్ డ్యాన్స్ని అప్రూవ్ చేస్తారన్నమాట. లాస్ట్గా ఏ ఫోక్ డ్యాన్స్ని క్లాసికల్ డ్యాన్స్గా అప్రూవ్ చేస్తారంటే చాహు ఫోక్ డ్యాన్స్ని శాస్త్రీయ నృత్యంగా అప్రూవ్ చేశారన్నమాట. చాహు ఫోక్ డ్యాన్స్ని కల్చరల్, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి స్టేట్ వైజ్గా చూద్దాము. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్, తిమ్స, బుర్రకథ, కోలాట, బట్టబొమ్మలు. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అడిగితే కూచిపూడి గురించి అడుగుతారు. కూచిపూడి దాటి ఇంకేదైనా ఫోక్ డ్యాన్స్ గురించి అడగాలనుకుంటే తిమ్స కూడా అడుగుతారన్నమాట. తిమ్స అనేది అరకులోయలో చాలా ఫేమస్ అయిన ఫోక్ డ్యాన్స్ అనమాట. ఈ పక్కన ఉన్న బొమ్మ దానికి సంబంధించింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి వాడొచ్చాం. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఫోక్ డ్యాన్స్ గురించి అడగాలనుకుంటే మ్యాజం బాడోచామ్ గురించి అడుగుతుంటారు. ఇది దాటి ఇంకా అడగాలనుకుంటే మున్ఫా గురించి అడుగుతారన్నమాట. ఇంతకంటే ఎక్కువగా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వేరే ఫోక్ డ్యాన్స్ గురించి అడగలేదు. నెక్స్ట్ అస్సాంకి వస్తారు బీహు డ్యాన్స్, అదేవిధంగా బుగ్రమ ఫోక్ డ్యాన్స్. ఈ రెండు కూడా అస్సాంలో చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ అనమాట, జానపద నృత్యాలు అనమాట. ఈ రెండు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బీహు డ్యాన్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే బీహు ఫెస్టివల్ అప్పుడు సెలబ్రేట్ చేస్తారు బీహు డ్యాన్స్ని. ఈ బీహు డ్యాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మ్యాక్సిమం అస్సాం గురించి మనం కడగాలనుకుంటే బీహు డ్యాన్స్ గురించి అడుగుతారు, లేదా బొగ్రమ్మ ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతారు. ఈ రెండింటి గురించి అడుగుతుంటారు. వేరే ఫోక్ డ్యాన్స్ గురించి అడగరన్నమాట మ్యాక్సిమం. బీహు డ్యాన్స్ అదేవిధంగా బొగ్రమ్మ ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి జాట్, జటిన్, కజేరి, విడేసియా, ఈ మూడు కూడా బీహార్ చెందిన ఫోక్ డ్యాన్స్ అనమాట. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బీహార్ గురించి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అసలు అడగరు, కాబట్టి అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి రాత్ నాచ, అదేవిధంగా పండవని. ఈ రెండింటి గురించి మనకి ఫోక్ డ్యాన్స్ల మీద ఛత్తీస్గఢ్ నుంచి అడిగే క్వశ్చన్స్ అనమాట. మిగతా అయ్యే క్వశ్చన్స్ కూడా ఎప్పుడు అడగలేదు, కేవలం రాత్ నాచ, అదేవిధంగా పండవని, ఈ రెండు ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గోవా, గోవాలో చాలా ఎక్కువగా అడిగే ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఫుగ్ డే, అదేవిధంగా దసవతారు అనమాట. ఈ రెండింటి మీద క్వశ్చన్ అడుగుతుంటారు. చాలా వాటికి మ్యాక్సిమం వచ్చేసరికి ఫుగ్ డే ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతుంటారు. ఇంకా దశావతారం అనేది చాలా రేర్గా అడుగుతారనమాట. ఇంకా మిగతా మనకు అవసరం లేదు, ఈ రెండింటి మీదే మనకి కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్, గుజరాత్లో చాలా ఫేమస్ అయిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి దాండియా, అదేవిధంగా గాబ్రా. మ్యాజం ఏ షిఫ్ట్లో అయినా కానీ గుజరాత్ గురించి ఫోక్ డ్యాన్స్ అడగాలంటే దాండియా మరియు గాబ్రా గురించి అడుగుతుంటారు. వేరే ఏ ఫోక్ డ్యాన్స్ గురించి కూడా వెళ్ళారనమాట. కాబట్టి గుజరాత్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ ఏమంటే దాండియా, అదేవిధంగా గాబ్రా. హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి నాతి. నాతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ అనమాట హిమాచల్ ప్రదేశ్లో. మ్యాక్సిమం హిమాచల్ గురించి ఫోక్ డ్యాన్స్ గురించి అడగాలంటే నాతి అనేది ఖచ్చితంగా ఆప్షన్లో ఉంటుంది. ఇంకా కొంచెం పేపర్ టఫ్గా వేయాలనుకున్నప్పుడు మాత్రమే చాబ్రా ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతారన్నమాట. పేపర్ టఫ్గా వేయాలన్నప్పుడే చాబ్రా ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతారు. నాతి అనేది మ్యాక్సిమం హిమాచల్ ప్రదేశ్ గురించి ఫోక్ డ్యాన్స్ గురించి అడగాలంటే నాతి అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాతి అనేది చాలా ఇంపార్టెంట్. హర్యానా, హర్యానాలో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి రాష్ట్రీయ, అదేవిధంగా ధామల్. వీటిలో రాష్ట్రీయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డ్యాన్స్ అనమాట హర్యానా తరపు నుంచి. అదేవిధంగా ధామలు కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక నుంచి ఎక్కువగా అడిగే ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి యక్షగాన అనమాట. యక్షగాన గురించి చాలా ఎక్కువగా ఫోక్ డ్యాన్స్లు అడుగుతుంటారు ఏ రాష్ట్రం సంబంధించింది అనేది. అది కాకుండా ఇంకా కర్ణాటక నుంచి అడిగే ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి పులివేస, అదేవిధంగా డోలు కనత. ఈ రెండు మాత్రమే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్నిసార్లు అడిగారు. మ్యాక్సిమం టైమ్స్లో యక్షగాన అనే మనకి కర్ణాటక నుంచి అడిగే ఫోక్ డ్యాన్స్.
ఇక కేరళకొచ్చేసరికి కేరళ నుంచి మ్యాజం అడిగితే కథ కలదా మోహిని నాట్యం గురించి అడుగుతుంటారు. ఇవి కాకుండా కేరళలో ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ వచ్చేసరికి ఒప్పాన అదేవిధంగా తిరువతీర, ఈ రెండు చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ అన్నమాట. వీటిని కూడా గుర్తుంచుకోండి, కాంపిటేటర్ ఎగ్జామ్స్లో అడిగినా అడగవచ్చు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ వచ్చేసరికి దామల్ ఫోక్ డాన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ అనమాట. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో రూఫ్, ఈ రెండింటి మీదే క్వశ్చన్స్ అడుగుతుంటారు. మ్యాథమ్స్ ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి ఏ క్వశ్చన్ అడగలేదు, కానీ అడిగితే ఈ రెండింటి గురించి అడుగుతారు. ఎందుకంటే దామల్ మరియు రౌఫ్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఫోక్ డాన్స్ అనమాట జమ్మూ కాశ్మీర్లో. ఇక జార్ఖండ్కి వచ్చేసరికి జార్ఖండ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ శాంతాల్, జూమర్, బీజా, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన ఫోక్ డాన్స్ అనమాట. జూమర్ అనేది జార్ఖండ్తో పాటు వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా చాలా ముఖ్యమైన ఫోక్ డాన్స్. వారితో పాటు మనకి జార్ఖండ్ గురించి ఎక్కువగా ఎప్పుడూ ఫోక్ డాన్స్ అడగలేదు, అడిగితే మ్యాక్సిమం జూమర్ గురించి అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర, మహారాష్ట్రలో చాలా చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ వచ్చేసరికి లవణి. ఇది చాలా చాలా అంటే చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ అనమాట. మన కాంపిటేటర్ ఎగ్జామ్స్లో కూడా లవణి ఫోక్ డాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన అడుగుతుంటారు. మొన్న ఎస్ఎస్జిడి కానిస్టేబుల్లో కూడా లవణి ఫోక్ డాన్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందన్నమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే దానికి మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ ఏంటంటే లవణి ఫోక్ డాన్స్. మ్యాక్సిమం మహారాష్ట్ర గురించి అడగాలనుకుంటే ఈ లవణి ఫోక్ డాన్స్ గురించి అడుగుతుంటారు. అది దాటి అడగాలనుకుంటే నాచ్ ఫోక్ డాన్స్ గురించి అడుగుతారన్నమాట. ఏ దేని దేని గురించి అడుగుతారంటే నాచ్ ఫోక్ డాన్స్ గురించి అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ వచ్చేసరికి మాంచ్ ఫోక్ డాన్స్ అనమాట. ఇప్పటివరకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ మధ్యప్రదేశ్లో బీహార్ గురించి అడుగుతుంటారు. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఏంటంటే మధ్యప్రదేశ్లో మాంచ్ ఫోక్ డాన్స్ అనమాట. మిజోరం, మిజోరంలో చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ వచ్చేసరికి బాంబో ఫోక్ డాన్స్, అదేవిధంగా చోరా ఫోక్ డాన్స్ అనమాట. చోరా ఫోక్ డాన్స్ అదేవిధంగా బాంబో ఫోక్ డాన్స్, ఈ రెండు కూడా మిజోరంలో చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్సెస్. నాగాలాండ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి చాంగ్లో, అదేవిధంగా జేలింగ్. మనకి నాగాలాండ్ గురించి ఫోక్ డాన్స్ కూడా అడగాలంటే మ్యాజం జైలింగ్ అని గురించి అడుగుతుంటారు. ఇది ఒక వార్ డాన్స్ అనమాట, పక్కన ఇమేజ్ కనబడుతుంది కదా, అదే జైలింగ్ ఫోక్ డాన్స్ అనమాట. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి నాగాలాండ్లో చాంగ్లు. నాగాలాండ్ ఇంకో ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి ఏంటంటే చాంగ్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఒడిశా గురించి మనం ఫోక్ డాన్స్ అడగాలంటే మ్యాజం ఒడిసే వేస్తారు. ఒడిసే ఏకమైనప్పుడు చాహు ఇచ్చేవాళ్ళు. చాహు అనేది జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశాలో చాలా ఫేమస్ అయిన ఫోక్ డాన్స్ అనమాట. ఇక ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేసరికి బాగ్నాచ్, అదేవిధంగా గట్టిపోరా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్, పంజాబ్లో చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేసరికి గాబ్రా అండ్ అదేవిధంగా గిడ్డా. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అనమాట. ఏంటంటే భంగ్రా, అదేవిధంగా గిద్దా, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ ఎక్కడ నుంచి అంటే పంజాబ్ నుంచి. నెక్స్ట్ రాజస్థాన్కి వచ్చేసరికి రాజస్థాన్లో చాలా ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి గోమర్, అదేవిధంగా కలిబిలా ఫోక్ డాన్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైన ఫోక్ డాన్స్ అనమాట. ఈ రెండు ఫోక్ డాన్స్ కూడా మనకి పద్మావతి సినిమాలో ఉంటాయి. గోమర్ గోమర్ అనే సాంగ్ ఉంటుంది, అదేవిధంగా కలిబిలా దేశ్లీ అనే సాంగ్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫోక్ డాన్స్ ఎక్కడ నుంచి అంటే రాజస్థాన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు నుంచి మనకి ఎక్కువగా అడిగే ఫోక్ డాన్స్ ఏదంటే భరతనాట్యం గురించి అడుగుతుంటారు. ఇది కాకుండా మనకి తమిళనాడు నుంచి అడిగే ఇంకా మిగతా ఫోక్ డాన్స్ ఏమంటే కోలాటం, అదేవిధంగా పరయాటం. ఈ రెండు కూడా మనకి తమిళనాడు నుంచి అడిగే ఫోక్ డాన్సెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా ముఖ్యమైనవి కూడా తమిళనాడులో ఈ ఫోక్ డాన్స్ అనేవి. మనకి కోలాటం మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటారు, కాకపోతే కోలాటం అనేది తమిళనాడు యొక్క జానపద నృత్యం అనమాట. కోలాటం అనేది తమిళనాడు యొక్క జానపద నృత్యము. ఇక పరయాటం కూడా వాళ్ళ యొక్క జానపద నృత్యాల్లో ముఖ్యమైనవి అనమాట. నెక్స్ట్ ఇంకా తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ అయిన జానపద నృత్యం ఏదంటే పెరణి శివతాండవం అనమాట. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పెరణి శివతాండవం అనేది ఏ రాష్ట్రానికి చెందిన ఫోక్ డాన్స్ అని అడుగుతుంటారన్నమాట. ఇది కాకుండా తెలంగాణ నుంచి అడిగే మిగతా క్వశ్చన్స్ ఏమంటే బోనాలు మరియు బతుకమ్మ, ఈ రెండు కూడా మనకి అడిగే అవకాశం ఉంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.